ఏప్రిల్ 23 నుంచి 29 వరకు వార ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది శత్రువులతో లేదా గిట్టని వారితో జాగృతగా ఉండాలి మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి ఉద్దేశపూర్వకంగా ఎవరైనా అవమానించాలని చూస్తే మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది మీరు చేసే పనులు మెచ్చుకుంటూ అండగా నిలబడే వారు ఉంటారు అదే సమయంలో వెతిరేకించే వారు కూడా ఉంటారు ప్రతిరోజు ఇష్టదైవ నామస్మరణ చేయండి వృషభ రాశి ఈ వారం వృషభ రాశి వారికి చేపట్టిన పనులు నిదానంగా సాగటం పనుల్లో అడ్డంకులు రావటం మానసిక ఆందోళనలు చికాకులు ఉంటాయి వారాంతంలో కొంచెం మెరుగ్గా ఉంటుంది కొత్త లక్ష్యాలు నెరవేర్చుకుంటారు గొడవలకు దూరంగా ఉండాలి మనోబలం పెంచుకోవాలి దైవబలం పెంచుకోవాలి మిథున రాశి వారికి ఈ వారం అంతా బాగుంటుంది కొత్త లక్ష్యాలను ఏర్పర్చుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో ప్రేమ ఆప్యాయతలు పంచుకుంటారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఇష్టదైవ ఆరాధన మానకుండా చేయాలి కర్కాటక రాశి ఈ వారం కర్కాటక రాశి వారు చాలా జాగృతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఉద్దేశపూర్వకంగా బాధపెట్టే వ్యక్తులకు గాని విషయాలకు గాని దూరంగా ఉండాలి అవసరానికి బంధుమిత్రుల సహాయం అందుతుంది మీ మనోబలంతో ముందుకు సాగిపోతారు ప్రతిరోజు దైవనామ స్మరణ చేయండి సింహ రాశి ఈ వారం సింహ రాశి వారికి బాగుంటుంది వారం మధ్యలో ఒక శుభవార్త వింటారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది అవసరానికి కావాల్సిన ధనం అందుతుంది మీ మంచితనం వల్ల ఒక విషయంలో మోసపోయే సూచన ఉంది జాగృతగా ఉండాలి దైవబలం రక్షిస్తుంది కన్యా రాశి వారికి ఈ వారం బాగుంటుంది అవసరానికి రావాల్సిన లేదా కావాల్సిన ధనం అందుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి పెద్దల మెప్పు పొందుతారు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఇష్టదైవ ఆరాధన చేయండి తులారాశి వారికి ఈ వారం మొదలుకన్నా మధ్య నుండి వారాంతం వరకు బాగుంటుంది పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి 27 28 29 తారీఖులు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి ఇష్టదైవ ఆరాధన మానకుండా చేయాలి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆరంభంలో బాగుంటుంది ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి పెండింగ్ లో ఉన్న పనులు శ్రద్ధ వహించి పూర్తి చేస్తారు కొన్ని పనుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురు కావచ్చు కోపాన్ని అదుపులో ఉంచుకొని పనులు పూర్తి చేసుకోవాలి వారాంతంలో స్నేహితులతో కాలం గడుపుతారు దైవ బలాన్ని పెంచుకోవాలి ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో బాగుంటుంది ఒక శుభవార్త వింటారు బహుమానాలు ప్రశంసలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వారం మధ్యలో నుండి జాగృతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అవసరమైతే పెద్దల సహాయం తీసుకోవాలి అతి కోపం అనర్థాలకు దారి తీస్తుంది మోసం చేసే వారు ఉంటారు జాగృతగా ఉండాలి ఇష్టదైవ ఆరాధన చేయాలి మకర రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభదాయకంగా ఉంటాయి ఇబ్బంది పెట్టే వారికి దూరంగా ఉండాలి పెండింగ్ లో ఉన్న పనులు చాలా వరకు పూర్తి చేస్తారు కొత్త లక్ష్యాలను ఏర్పరచుకుంటారు దైవారాధన చేయాలి కుంభరాశి ఈ వారం కుంభరాశి వారికి అంతా బానే ఉంటుంది పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా అధిగమిస్తారు శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు పెద్దల లేదా పై అధికారుల మెప్పు పొందుతారు ఉత్సాహంగా ఉంటారు దైవబలం రక్షిస్తుంది మీనరాశి ఈ వారం మీనరాశి వారికి మిశ్రమంగా ఉంటుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి పెండింగ్ లో ఉన్న పనులు కొంతమేర పూర్తవుతాయి
ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. ఇష్ట దైవారాధన మానకుండా చేయాలి. ఇవి ఈ వార ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.